బండి సరోజ్ కుమార్ రూపొందించిన నిర్బంధం చిత్రం కొన్ని సందేహాలని ప్రశ్నలని లేవనెత్తింది అవేంటంటే ఈ చిత్రాన్ని ఒక బూతు డిక్షనరీలాగా తీశాను దీని తర్వాత ఎవరూ కూడా బూతుల్ని వాడి తమ సినిమాలని ప్రమోట్ చేసుకోలేరు బూతులను ఉపయోగించింది సహజత్వం కోసమేనని దర్శకుడు చెప్తున్నారు చిత్రంలో చూపించినటువంటి పాత్రలు నిజంగా ఉంటే వాళ్ళ ప్రవర్తన భాష ఎలా ఉంటుందో అలాగే చూపించారు కానీ భాషని సంస్కరించాల్సింది వేరే విధమైన పదాలని వాడి కూడా అదే విధమైన ఇంపాక్ట్ తేవచ్చు అలా కాకుండా ఖచ్చితంగా అవే పదాలని వాడాలి అనుకున్నప్పుడు కనీసం వాటిని మ్యూట్ చేయాల్సింది ఇలాంటి ఒక ప్రతిభావంతుడైన దర్శకుడే ఇలా విచ్చలవిడి భాషని ఉపయోగిస్తే అది భవిష్యత్ దర్శకులకు ఒక చెడు మార్గదర్శకం అవదని గ్యారెంటీ ఏంటి అలాంటి గ్యారెంటీ దర్శకుడు ఎలా ఇవ్వగలరు బూతు దృశ్యంలో ఉంటే తప్పు కానీ శ్రవణంలో ఉంటే తప్పేంటి అది ఎక్కువ ఇది ఎక్కువ అని ప్రశ్నిస్తే ఎక్కువ తక్కువలు కాదు ఏదైనా ఎలా అయినా తప్పు తప్పే చిత్రంలో నటించిన వారు ఈ చిత్రాన్ని తమ సొంత వాళ్ళకి చూపించుకోలేని పరిస్థితి వచ్చింది వాటి వల్లే కదా ఇందులో నటించిన వారే ఈ చిత్రానికి ప్రచారం చేయలేనప్పుడు సెలబ్రిటీలు కానీ మీడియా వాళ్ళు కానీ ఎలా పబ్లిసిటీ చేస్తారు ఓ పక్క స్త్రీ ఆదిశక్తి అని చెప్తూ మరో పక్క స్త్రీని ముఖ్యంగా తల్లిని చెప్పలేని విధంగా దూషించడం ఎంతవరకు సమంజసం రంజిత్ మారిపోయే సన్నివేశం ఆ మార్పుకు చూపించిన కారణం అంత కన్విన్సింగ్గా లేదు సరే అది పక్కన పెడితే అంబేద్కర్ జీవిత చరిత్రని చదివి అన్నీ వదిలేయాలని మారిపోవాలని నిర్ణయించుకుంటాడు రంజిత్ కానీ అలా అనుకున్నాక కూడా తన సంస్కారవంతమైన భాషని వదిలేయడు కనీస ప్రయత్నమైనా చేయడు ఎందుకని ఈ సినిమాని యూట్యూబ్లో చూసి తెగ మెచ్చుకుంటున్న జనాలు ఇందులోంచి బూతులు తీసేస్తే చూస్తారా మెచ్చుకుంటారా దీన్ని ఒక గొప్ప చిత్రంగా కళాఖండంలాగా దర్శకుడు ఈ చిత్రానికి సపోర్ట్ చేసే ఒకరిద్దరు మీడియా వాళ్ళు కొందరు ప్రేక్షకులు ఎందుకు చెప్తున్నారు అంత గొప్పదనం ఏముంది ఇందులో నేరానికి శిక్ష తప్పదు అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు నలుగురికి శిక్ష పడాల్సింది కనీసం అశోక్ పాత్రకైనా పడాల్సింది కేవలం రంజిత్ పాత్రనే ఎందుకు చంపేశారు సానుభూతి కోసమా ఇందులో అంతర్లీనంగా దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ఏదైనా కానీ కనిపించేది మాత్రం వేరే ఎవడైనా చెడు మార్గంలో ఉన్నన్ని రోజులు జాలీగా బతికి ఉంటాడు మంచిగా మారాలి అనుకుంటే మాత్రం చచ్చిపోతాడు ఎందుకంటే మారాలి అనుకున్న రంజిత్ చచ్చిపోయాడు మిగతా ముగ్గురు బతికే ఉంటారు చివరిగా చెప్పేది ఒక్కటే సందేశాలతోనే సినిమాలు తీయమనట్లేదు నైతిక విలువలతో తీయమంటున్నా రచన సంగీతం ఛాయాగ్రహణం కూర్పు నటన దర్శకత్వం ఇంత కంటెంట్ ఉన్న సృజనకారుడు ఏ విధమైన ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి మద్దతు లేకుండా స్వతంత్రంగా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలిగిన ఒక మంచి దర్శకుడు బండి సరోజ్ కుమార్ ఆయన అందరూ చూడగలిగే పది తరాలు చెప్పుకోగలిగే మంచి చిత్రాలు తీయాలని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ చిత్రాన్ని చూడాలనుకుంటున్న వారికి ఒక ముఖ్య గమనిక ఈ చిత్రంలో సెక్స్ హింస జుగుప్స కలిగించే సన్నివేశాలేం లేవు కానీ జుగుప్స కలిగించే తరహా మాటలున్నాయి దారుణం అనిపించే సంభాషణలున్నాయి మామూలుగా పత్రికా భాషలో అయితే రాయలేని చెప్పలేని తీరు అని అంటారు కదా అలాంటివన్నమాట కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్దలకు మాత్రమే ఇది చూడాలనుకున్న వారు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అలాంటి సంభాషణని ఇష్టపడని వారు భరించలేని వారు బలహీన హృదయులు ఈ చిత్రాన్ని చూడకపోవటమే మంచిది